సో హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారు సో ఇప్పటిదాకా దాకా మన ఛానల్లో చాలా వీడియోస్ అనేది చేద్దాం కదా సో ప్రతి వీడియోలో డిఫరెంట్ డిఫరెంట్ యాక్స్పెక్ట్స్ లో అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి ఇంటర్వ్యూస్ గురించి అసలు ఇంటర్వ్యూస్ లో ఎలా మాట్లాడాలని చెప్పి అసలు ఎస్క్యూఎల్ గురించి కానీ పైతాన్ గురించి కానీ జావ స్క్రిప్ట్ గురించి కానీ కి వెళ్తున్నప్పుడు ఏ విధంగా ప్రిపేర్ అయితే మనకైతే మనం సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఎటువంటి టాపిక్స్ ని కవర్ చేయాలి అనే విషయాల కోసం చాలా విషయాల గురించి నేనైతే మాట్లాడాను అనమాట సో ఈ వీడియోలో నేను దేని గురించి మాట్లాడబోతున్నానంటే అంటే సో మనలో చాలా చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్టుని అయితే చేసి ఉంటారు కదా సో ఆ ప్రాజెక్ట్ని చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్టులలో మనం దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి అసలు సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ ని ఎంత ఎఫెక్టివ్ గా మనం మాట్లాడాలి అనే విషయం కోసం ఈ పర్టికులర్ వీడియోలో అయితే మాట్లాడతాను అన్నమాట సో మీ అందరికీ నా గురించి తెలుసు కదా మై సెల్ఫ్ తేజావుడి జస్ట్ ప్లే ద ఇంట్రూ సో మీలో చాలా మంది కూడా డిఫరెంట్ అంటే బయట కోచింగ్ తీసుకున్నా లేదంటే మీరు ఫోర్త్ ఇయర్ లో అంటే కాలేజీలో లో ఉన్నప్పుడు ప్రాజెక్టులు చేసిన సో ఆ ప్రాజెక్టులో సో హండ్రెడ్ పర్సెంటేజ్ మీరు సొంతంగా చేశారంటే మీరు ఇంటర్వ్యూవర్ అనేది ఎప్పటికీ నమ్మడు ఎందుకు అంటే మీరు చేసిన ఇంటర్వ్యూ ప్రాజెక్ట్ ఒకలా ఉంటుంది డిఫరెంట్ పర్సన్ చేసిన ప్రాజెక్ట్ ఒకలా ఉంటుంది ఎవరు చేసిన సేమ్ అదే ప్రాజెక్టు ఆ ఇన్స్టిట్యూట్ నుంచి కానీ లేదు అంటే ఆ కాలేజీ నుంచి కానీ వచ్చిన వాళ్ళు సేమ్ అయితే ఉంటుంది అనమాట మనకి ఇంటర్వ్యూర్ ఏమనుకుంటాడు కొత్తగా ఏదైనా చేయాలి అనుకుంటాడు ఫర్ సపోజ్ నేనైతే నేను రీసెంట్ గా నేను కోచింగ్ తీసుకున్న ప్లాట్ఫామ్ గురించి చెప్తా ఉంటాను ఓకే అది సో సోన్సో వెబ్సైట్ నేనైతే ఆ కంపెనీ పేరు మీకు చెప్పాలనుకుంటలేదు కానీ నేను ఎక్కడైతే కోచింగ్ తీసుకున్నానో అది తెలుసు కాబట్టి మీకు సో దాంట్లో ఏమిటంటే డూస్ అప్లికేషన్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది సో మీలో ఈ వీడియో చూస్తున్న మీ అందరిలో కూడా రెజ్యూమ్ చూస్తే డూస్ అప్లికేషన్ అనే ఉంటుంది కదా మీరు అందరూ కూడా గమనించండి సో నెక్స్ట్ వ్యూ లో స్టూడెంట్ మీరు ఒక్కలేదా సో కంపెనీ పేరు చెప్పేసానా ఓకే పర్వాలేదు ఏమైనా పర్వాలేదు సో ఆ కంపెనీలో మీరు ఒక్కరే స్టూడెంట్ ఉంటారా లేదు కొన్ని ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు అన్ని ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ కి ఒకటే అప్లికేషన్ లో అందరికి టూ డూస్ అప్లికేషన్ ఉంది అనుకోండి సో ఇంటర్వ్యూ ఏమనుకుంటాడు సో ఆడో అదే పెట్టాడు ఈడో అదే పెట్టాడు నెక్స్ట్ వచ్చి కూడా అదే పెడతాడు సో వీళ్ళెవ్వరు కూడా ఒకటే ప్రాజెక్ట్ ని బట్టి పట్టి సోచ్చేశారు అనే విధంగా వాళ్ళైతే అని తీసుకుంటారు అనుకునే ఛాన్స్ అయితే ఉంది కదా సో దాన్ని ఎలా మార్చాలనే దానికోసం నేనైతే ఫ్రంట్ వెళ్ళే ముందు చెప్తాను కానీ ఇంటర్వ్యూ ఒక ప్రాజెక్ట్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని దానికోసం చెప్తాను అనమాట ఫస్ట్ ఓకే ఏదైనా ప్రాజెక్ట్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ యొక్క సమ్మరీని తెలియజేయాలన్నమాట ఏదైనా ఒక బుక్ తీసుకున్నారనుకో ఆ బుక్ గురించి మీకు మొత్తం చదివితేనే కానీ తెలియకూడదు మీకు ఏదైతే ఫ్రంట్ లైన్ చూస్తారో ఆ ఫ్రంట్ లైన్లో మీకు చూస్తే ఆ బుక్ యొక్క కంటెంట్ అనేది తెలిసిపోవాలన్నమాట ఆ విధంగా మీరు కూడా మీ ప్రాజెక్ట్ యొక్క కంటెంట్ ఏంటి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అయితే చేయగలగాలి దాని తర్వాత మీరు దాన్ని డెవలప్ చేయడానికి ఎటువంటి టూల్స్ని యూజ్ చేశారు అనేది దానికోసం కూడా మీకు తెలుసుకొని ఉండాలన్నమాట సో ఇటువంటి టూల్స్ని ఎందుకు యూజ్ చేశారు ఎక్కడ యూజ్ చేశారు ఇంకా ఏమైనా కొత్త టూల్స్ని అప్డేట్ చేస్తే ఎలా చేయాలి ఏదైనా కాన్సిక్వెన్సెస్ ఉన్నాయా అనే దానికోసం మీరు చెప్పాలన్నమాట దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంటేషన్ గురించి చెప్పాలి సో చాలా మంది ఏంటంటే ఎండ్ ప్రొసీజర్ చెప్పేస్తారు కానీ ఈ ప్రాజెక్ట్ కనుక నివ్వే చేసుకున్నట్లయితే నిజంగా ఆ ప్రాజెక్ట్ గురించి డెవలప్ చేయడానికి ఈవెన్ హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది ఓకేనా సో అటువంటి విధంగా మీరు తెలుసుకుని ఉండాలి ఓకే ఇంకా చెప్పాలి అంటే మీకు ఏదైతే ప్రాజెక్ట్ అయితే ఉందో ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పేటప్పుడు మీ టీంలో లో ఎంతమంది ఉన్నారు ఆ టీంలో ఒకవేళ నువ్వు ఒక్కడే ఉంటే నువ్వు ఎన్ని రోజులు కష్టపడ్డావు అనే దాని గురించి చెప్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట సో ఈ ఈ ప్రాజెక్ట్ని ఇంకా ఎలా అయినా డెవలప్ చేయొచ్చా అని దానికోసం ఈ తర్వాత ఈ డెవలప్ చేసింది ఎవరికి ఉపయోగపడుతుంది అనే విషయాల కోసం మీరు ఒకవేళ ఇంటర్వ్యూ అడిగితే చెప్పే క్యాపబిలిటీ ఉండాలి ఆ విధంగా మనం ఈ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేయగలే సామర్థ్యం మనలో ఉండాలి ఓకేనా మన చాలా మంది ఏంటంటే ఎవరో పర్సన్ అంటే నేను రీసెంట్ గా నా రెజ్యూమ్ చాలా మంది సెండ్ చేస్తే సో దాంట్లో అంటే ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళు కాదు బయట వాళ్ళు కూడా అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు పెట్టినంత మాత్రం తప్పులేదు నేనైతే అటువంటి వాటిని కూడా నేనేమన్నాను కానీ ఏంటంటే ఒకవేళ ఆ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలవా అనే క్వశ్చన్ అయితే నేను అడుగుతున్నాను అలా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే క్యాబుల్ ఉంటే నువ్వు ఎవరిదైనా కాపీ చేసి పెట్టుకోవచ్చు సో ఒకవేళ నిన్నే ఇంప్లిమెంటేషన్ చేయమన్నారు అనుకో అందరూ వన్ ఆఫ్ ద ని నువ్వు అప్పటికప్పుడు చేయగలవా లేదా అనే దానికోసం చూడాలన్నమాట ఓకే ఇప్పుడు ఏదైతే టుడూస్ అప్లికేషన్ గురించి మాట్లాడుకున్నామో ఇనిషియల్ గా ఆ టూడూస్ అప్లికేషన్ లో మీరు చూడొచ్చు నా దాంట్లో అదే ఉంది మా ఫ్రెండ్ దాంట్లో అదే ఉంది మీ దాంట్లో కూడా అదే ఉంది ఇప్పుడు దాని నుంచి ఆ టూడూస్ అప్లికేషన్ కాకుండా ఆ టూడూస్ అప్లికేషన్ లాంటిదే సో ఒకవేళ నీ పేరు సరస్వతి అయితే సరస్వతి అప్లికేషన్ పెట్టుకోండి నాది అయితే తేజ అయితే తేజ అప్లికేషన్ పెడతా పేరు మార్చినందుకు మాత్రాన ఏం మారదు కదా సో మీరు అక్కడ ఏదైతే టెక్స్ట్ మెసేజ్ ఉంది కదా ఆ టెక్స్ట్ మెసేజ్ ని మీరు వాట్సాప్ రూపంలో క్రియేట్ చేయండి అంటే మీరు ఏదైతే డూస్ అప్లికేషన్ తీసుకున్నారా పైన ఇస్తున్నారు కదా ఇచ్చి యాడ్ బటన్ నొక్కుతున్నారు అలా కాకుండా అదే వాట్సాప్ లో ఎలా ఉంటుంది కింద మనకి చార్ట్ ఇచ్చి పక్కన క్లిక్ సింబల్ కొడితే అది పైన యాడ్ అవుతుంది ఆ విధంగా మీరేం చేస్తారు అంటే మీరు కింద అంటే ఆ టెక్స్ట్ అనేది కింద పెట్టి ఆ సింబల్ని యాడ్ అనే సింబల్ని ఈ సింబల్తో కంపేర్ చేసి ఇక్కడ యాడ్ చేస్తే పైకి వచ్చే విధంగా ఇంకొకరు మెసేజ్ చేస్తే ఈ ఇక్కడ వచ్చేలాగా ఇంకో మెసేజ్ చేస్తే ఇక్కడ వచ్చేలాగా ఆ విధంగా డిఫరెంట్ టైప్స్లో చేయొచ్చు లేదంటే మనం యాడ్ చేసినప్పుడు డిఫరెంట్ ఫాంట్ సైజ్లో రా వచ్చే విధంగా చేయొచ్చు సో టు డూస్ అప్లికేషన్ పెట్టాలని లేదు కదా ఏదైనా ఒక అప్లికేషన్ మీరైతే మీరు చేయొచ్చు దాన్ని సేవ్ చేయడం రావాలి దాన్ని డిలీట్ చేసే క్యాబిలిటీ ఉండే విధంగా మీరైతే ചെയ്യാല so ആ വിധം ചെയ്യാം మీ యొక్క రిజ్యూమ్ కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ మీ ప్రాజెక్టు వల్ల వస్తుంది అనమాట అలా కాకుండా నువ్వు టూ అప్లికేషన్ పెట్టి మనవాడు వాడు టూ అప్లికేషన్ పెట్టి మా ఫ్రెండ్ టూ డేస్ అందరూ టూ టూరిస్ట్ అప్లికేషన్ పెడతాయి ఇంకేముంది సో ఫుడ్ మార్చ్ పెడతారు టూరిస్ట్ అప్లికేషన్ పెడతారు సో మనకే చూసిన తర్వాత నాకే బోరు కొట్టింది ఇంటర్వోస్ ఇంకెలా ఉంటుంది సో అందరూ ఒకటే బాపతి అందరూ బట్టి బట్టి వచ్చేసారు అనుకుంటారు అదే మీ అంతా మీరు సొంతంగా చేస్తే మీకు ఆ కాన్ఫిడెంట్ ఉంటుంది చూసారా వేరే లెవెల్ ఉంటుంది అనమాట సో ఇప్పుడు నుంచి ట్రై చేయండి టూరిస్ట్ అప్లికేషన్ లో మీరు కింద అంటే ఆ చాట్ వాట్సాప్ చాట్ ఎలా ఉంటుందో ఆ విధంగా మీరు ట్రై చేయండి కింద పెట్టి యాడ్ బటన్ కొట్టినట్టు పైకి రావాలి సో డిలీట్ ఆప్షన్ ఇంప్లిమెంట్ చేయబోయినా పర్వాలేదు అనమాట ఓకే సో ఆ విధంగా మీకు కనుక చేసుకోగలిగితే మీరందరికీ మంచిగా అయితే యూజ్ అవుతుందని నా అభిప్రాయం సో మీరందరూ నా మాటలకి చాలా గౌరవిస్తారు మీరు ఈ విధంగా నేర్చుకుంటారని నాకు తెలుసు సో ఒకవేళ మీరు కనుక నా మాటలు విని ఆ విధంగా ఇంప్లిమెంట్ చేయగలిగితే సో ఆ లింక్ ని నాకు మాత్రం షేర్ చేయడం మర్చిపోద్దు ఎలా షేర్ చేయాలంటారా సో ఇన్స్టాగ్రామ్ లో అయితే నాకు షేర్ చేయండి సో నాకు ఇటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో నాకు ఇంకా ఫ్యూచర్ లో వర్క్ చేయాలనేది ఉంది సో నేనైతే ప్రజెంట్ నాకంటూ కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి యాప్ డెవలప్ చేయడానికి సో ఆ డెవలప్ చేస్తాను సో దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ కింద ఎవరైతే నాకు ఆ లింక్స్ పెడతారో నేను వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడి నేనైతే వాళ్ళతో కొంత ఫార్వర్డ్ కి అయితే వెళ్ళాలనుకుంటున్నాను ఎవరికి ఉంటుందో చెప్పినటువంటిది ఎవరికైతే స్కిల్ అయితే ఉంటుందో వాళ్ళకే ఉంటుంది కాబట్టి ఓకే సో ఒకవేళ అటువంటి టెక్నాలజీస్ కనుక మనకి తెలుసుకోగలిగితే చాలా బాగుంటుంది మీరు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ గా నాతో పార్ట్నర్స్ కింద ఉండాలనుకుంటే మీరు డెఫినెట్ గా అటువంటి ప్రాజెక్ట్ని నేర్చుకుంటూనే మీరు బిల్డ్ చేయండి ఓకే ఇటువంటి అప్డేట్స్ అనేవి ఇటువంటి మోటివేషన్స్ అనేవి మన ఛానల్లో చాలా చాలా రాబోతున్నాయి సో ఎప్పుడు అంటే మీరు లైక్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఓకే అంటే సైనింగ్ ఆఫ్ తేజాయ్